తారుమారాలు జరిగినాయి. చనిపోయిన వాళ్ళు ఇంకా పేర్లు తీయలేదు. దానిపైన కూడా పోరాడుతున్నాం. మీడియా మిత్రులందరూ కూడా పేపర్లో దాన్ని చాలా క్లియర్గా చెప్తాం కూడా జరిగింది. ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా మేము పోరాడతాం. ఇంకా దొంగ కేసులు పెడతాం అనేది అనివార్యం. దానికి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ నాయకుడు మెంటలీ మేము రెడీ ఫిక్స్ అయిపోయాం. మేము రెడీ అయ్యాం. న్యాయ పోరాటం చేస్తాం. కార్యకర్తలకు అండగా మేము నిలబడతాం. యుద్ధమే, ఎందుకు డౌట్? ఇంకేం ప్రిపరేషన్ ఉంటుంది? సైకో పైన సైకో అని అనిపించుకున్నాడు కదా ఇప్పుడు. సామాన్య ప్రజలందరూ కూడా అర్థమైంది కదా ఈ సైకో అని. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన చివరికి 27 కోట్లు, అది కూడా పార్టీ అకౌంట్కి వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చారండి. నేను అడుగుతున్నా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 1 సారి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 27 కోట్ల అవినీతి అంట. నవ్వుతాడు ఎవడన్నా? నవ్వుతాడు. ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వం పరిస్థితి, తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ అడుగుతున్నారు. 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఎవరు ఇచ్చారు? మా మెంబర్షిప్ సభ్యత్వం రుసుము, మా సభ్యత్వం రుసుము కూడా, దాని గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. చట్టం ప్రకారం మేము 7 సంవత్సరాలు డాక్యుమెంట్లు పెట్టుకోవాలి యాజ్ పర్ లా. అది కూడా గవర్నర్ గారికి చూపి చెప్పాం. కానీ 2014 గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అకౌంట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. అట్లయితే వాళ్ళు 150 కోట్లు అడ్వాన్స్ అని ఇచ్చారు. అది అడ్వాన్స్ ఎవరు పే చేశారు కూడా డిస్కస్ చేయాలి కదా. ఎవరికి ఇచ్చారు 150 కోట్లు అడ్వాన్స్? సింగిల్ ఐటమ్ ఉంది, అడ్వాన్స్ పేడ్. ఆ పార్టీలో ఇంకేం ఖర్చులు లేవంట. ఆఫీస్ ఖర్చులు లేవు, కరెంటు ఖర్చులు లేవు, నీళ్ళు ఖర్చులు లేవు, కాఫీ టీ ఖర్చులు లేవు, ఇంకేం ఖర్చులు లేవు అకౌంట్లో. 150 కోట్లు అడ్వాన్స్ తప్ప అయినా కూడా చర్చిద్దాం. వీఆర్ రెడీ. మేము ఎప్పుడు పారిపోలేదు కదా, చర్చించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు రాలా అందరం ప్రజల్లో ఉన్నాం. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ప్రజలకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నేతల పైన ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు కూడా ప్రజలకి తెలియజేస్తాం. అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. మేము పోరాడతాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం. అవసరం అయితే మేము మళ్ళీ ఢిల్లీకి గొడవలి ఆ పోరాటం కొనసాగిస్తాం. మేము వదిలిపెట్టాం దొంగ ఓట్ల పైన మా పోరాటం ఆగదు. న్యాయ పోరాటం ఏం చేస్తున్నాం, లీగల్ హెల్ప్ ఏదైతే కార్యకర్తలకు అవసరం ఉందో అది కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. అది నేను పర్సనల్గా కూడా చూస్తున్నా, నేను అచ్చెన్నాయుడు గారు పర్సనల్గా చూస్తున్నాం. అది మేము వదిలిపెట్టాం. సో కార్యకర్తలు అందరినీ కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది, వాళ్ళని కాపాడతాం. ఇవన్నీ కూడా రేపు కోర్టుకి వేస్తాం, అవసరం అయితే క్వాష్కి వెళ్తాం. దాంట్లో డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారు పేరు పైన దొంగోడు ఉంటాయి స్వామి, మీరు అర్థం చేసుకోండి. 38 కేసు ఉన్న దొంగోడు, 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతున్న దొంగోడు, సొంత బాబాయ్ని లేపేసిన వ్యక్తి జగన్, దాంట్లో డౌట్ ఉందా మీకు? డౌట్ ఉందా? సిబిఐని రానికుండా